ఏనైటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉక్రెయిన్ పై మళ్ళీ విరుచుకుపడిన రష్యా, ఇంధన వసతి కేంద్రాల లక్ష్యంగా క్షిపణి దాడులు. మహికా లోక్ ను జాతికి అంకితం చేసిన ప్రధాని 10 నిమిషాల పాటు ఛానంలో గడిపిన మోదీ. ఢిల్లీలో సుభాష్ చంద్రబోస్ రోడ్డులో ప్రారంభానికి రెడీ అవుతున్న బీఆర్ఎస్ కార్యాలయం సందర్శించిన సీఎం కేసీఆర్. ఎన్టీఆర్ 30వ సినిమాకి సన్నాహాలు. వచ్చే నెల 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ అంటూ తాం. చివరి వన్డేలో అద్భుత విజయంతో సిరీస్ కైవసం. 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా. भारी नष्ट मुसल स्टाक मार्केट 843 पाइंट नष्ट सेंसेक्स. रशिया उक्रेन मध्य युद्ध मरिंत भीकरंगा मारिंदे. राजधानी कीव सहा उक्रेन व्याप्तंगा रशिया सैनिकुलु क्षिपणुल वर्षं कुर्पिस्तुन्नारु. जनावासालपै दादापु 12 S-300 क्षिपणुलनु रशिया प्रयोगिंचिंदे. ఈ దాడుల్లో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఉక్రెయిన్ లోని ఇంధన వసతి కేంద్రాల లక్ష్యంగా క్రైమిన్ల సేనలు విరుచుకుపడ్డాయి. కీవ్ సహా 12 నగరాలపై రష్యా దాదాపు 84 క్షిపణులు ప్రయోగించింది. అయితే 41 క్షిపణులను నిర్వీర్యం చేశారు ఉక్రెయిన్ సైన్యం. ఉక్రెయిన్ మిలిటరీ కమాండ్ స్థావరాలు, ఇంధన వ్యవస్థలపై తమ సైన్యం క్షిపణి దాడులను పునరుద్ధరించిందని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. దీంతో పశ్చిమ ఉక్రెయిన్లోని ల్వీన్ నగర వ్యాప్తంగా దాడులు జరిగాయి. ఈ ప్రాంతంలోని రెండు ఇంధన వసతి కేంద్రాల వద్ద 3 పేలుళ్లు జరిగినట్లు అక్కడి గవర్నర్ వెల్లడించారు. దీని కారణంగా ల్వీన్ నగరంలోని చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే ఉక్రెయిన్కు మరోమారు అండగా నిలిచింది అమెరికా. మిసైల్స్ను గాల్లోనే ధ్వంసం చేసేందుకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అందిస్తామని హామీ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయంలో 856 కోట్లతో చేపట్టిన శ్రీ మహాకాల్ లోక్ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా 900 మీటర్ల మేర ఆలయ ఆవరణను విస్తరించి అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. గుజరాత్ పర్యటన నుంచి నిన్న సాయంత్రం మోదీ నేరుగా ఉజ్జయిని చేరుకున్నారు. గవర్నర్ మంగూభాయ్ పటేల్, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రధానికి స్వాగతం పలికారు. సంప్రదాయ దుస్తులైన ధోతి గుంచాతో గర్భగుడిలోకి మోదీ ఒంటరిగా ప్రవేశించారు. మోదీ పూజా కార్యక్రమాలు దాదాపు 20 నిమిషాల పాటు కొనసాగాయి. మెడలో రుద్రాక్షమాల, చేతిలో బిల్వ పత్రాలతో మోదీ 10 నిమిషాల పాటు ధ్యానంలో గడిపారు. నంది వద్దకు వెళ్లి నమస్కరించి హుండీలో కొంత డబ్బు వేశారు. ओम नमः द्वारं दुरादृशाम्ने
తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం సాయంత్రానికి ఢిల్లీ చేరుకున్నారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు మంగళవారం మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్ వెళ్లిన కేసీఆర్ ములాయం అంత్యక్రియలు ముగిసిన తర్వాత అటు నుంచి అటే ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో ఇటీవల ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రాంతీయ కార్యాలయాన్ని పరిశీలించారు. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణ పనులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ భవన నిర్మాణం పూర్తి అయ్యేదాకా కొత్తగా ప్రకటించిన బీఆర్ఎస్ కార్యాలయం కోసం సర్దార్ పటేల్ మార్గంలోని ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ప్రకటన రోజే ఈ భవనానికి బీఆర్ఎస్ రంగులు అద్దారు. ఈ కార్యాలయాన్ని కేసీఆర్ మంగళవారం పరిశీలించారు. పద్మావతి చిన్నపిల్లల హృదయాలంలో ఏడాదిలో 729 ఆపరేషన్లు చేశాం. టీటీడీఓ ఏవి ధర్మారెడ్డి నాణ్యమైన వైద్యం అందించడంలో దేశంలోనే పేరొందింది. బంగ్లాదేశ్, ఆఫ్రికా దేశాల నుంచి వైద్యం కోసం వస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర ఆవాస హృదయం స్కీమ్ కింద ఒక్కొక్కరు 100,000 రూపాయల చొప్పున 120 మంది దాతలు డొనేషన్ ఇచ్చారు. దాతలందరికీ శ్రీవారి దర్శనం కల్పించాం. రెండేళ్లలో 250 కోట్లతో 350 బెడ్స్ ఆసుపత్రిని పూర్తి చేస్తామంటే టీటీడీ పరిధిలోని ఆసుపత్రులను ఒక గొడుగు క్రిందకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం. విద్య, వైద్య సేవల ద్వారా సనాతన ధర్మాన్ని మరింతగా క్షేత్రస్థాయికి తీసుకువెళ్తాం. ముఖ్యమంత్రి గారు పీడియాట్రిక్ కార్డియాయిక్ సెంటర్ను ఇనాగ్రేట్ చేయడం జరిగింది. శ్రీ పద్మావతి పీడియాట్రిక్ కార్డియాలజీ సెంటర్ 70 పడకలతో 3 ఆపరేషన్ థియేటర్లతో ఈ ఫెసిలిటీని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 1 సంవత్సరంలో 729 హార్ట్ సర్జరీస్ చేయడం జరిగింది. ఇది దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక బెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ పీడియాట్రిక్ కార్డియాక్ సెంటర్ అనేది తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్టాబ్లిష్ చేసినటువంటి 1 ఇయర్లోనే దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి హాస్పిటల్స్లో బిలో 10 ర్యాంక్ వచ్చింది అని చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ హాస్పిటల్లో ఇప్పటి వరకు 3 ఆపరేషన్ థియేటర్స్, 1 క్యాత్ ల్యాబ్, తర్వాత 40 ICU బెడ్స్ కూడా ఉన్నాయి. సక్సెస్ రేట్ వచ్చేసి ఆపరేషన్ సక్సెస్ రేట్ 95% అబౌవ్ ఉంది. దేశం నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ సర్జరీస్ చేసుకుంటూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ కింద మన రాష్ట్రం, ఆయుష్మాన్ భారత్ కింద ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఆపరేషన్. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన జాతీయ అధ్యక్షులు శ్రీ కొంగర్ అనిల్ కుమార్ మునుగోడు బై-ఎలక్షన్లో చండూరు మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థి అయిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలియపరచడం జరిగింది. మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ ఐక్యంగా పనిచేయాలని, ఎస్ఎస్బిఎం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మా మహాసేన మద్దతు టీఆర్ఎస్ పార్టీకి ఇస్తున్నట్లు తెలియపరచడం జరిగింది.
మరి ఇక్కడ మునుగోడలు ఏం తీసుకొస్తారని చెప్పి మీరు తెలుగు మీకు అందరూ తెలుసు మరి రాజగోపాల్ రెడ్డి గారు ఎందుకు పోయినప్పుడు కూడా ఊళ్ళో ఎప్పుడు అడిగినా చెబుతూ నేను రాజీనామా చేస్తే డెవలప్మెంట్ చెబుతున్నాను అంటే నాకేంటే ఆయన యొక్క గుర్తు వచ్చిందండి నాలుగు సంవత్సరాల నుంచి ఎక్కడ పోయినా మరి మీ అన్న పార్లమెంట్ సభ్యుడు కదా ఆయన ఎక్కడ పోయాడు అంటే ప్రజాస్వామ్యంలో కూడా ప్రజల నుంచి ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ప్రజలకు జవాబుదారీ ఉండాలి మీరు అసలు నాలుగేళ్ల నుంచి మూలలనే పత్తాలు ఇవ్వకుండా పోయి ఈ రోజు మరి బీజేపీలతో తయారా బయానా మాట్లాడుకొని నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి మీరు చూసిండ్రు రాజగోపాల్ రెడ్డి ఒక విచిత్రమైనటువంటి క్యాండిడేట్ మీరు అసెంబ్లీలో కూడా చూసిండ్రు కాంగ్రెస్ ఉంటాడు బీజేపీ పాట పడతాడు మళ్ళా రెండు రోజుల తర్వాత లేదు నేను కాంగ్రెస్ లోనే ఉంటా నాకు సోనియా గాంధీ అవకాశం ఇచ్చిందని మన మాట్లాడు మళ్ళా మూడో రోజు మళ్ళీ ఇంకొక విషయం మాట్లాడు శ్రద్ధగా చదివి గ్రామానికి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు హనుమన్న గారి నరేందర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నేడు ప్రభుత్వం పంపిణీ చేసిన యూనిఫామ్లను గ్రామ సర్పంచ్ హనుమన్న వెంకటలక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు నరేందర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్య అందించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రిన్సిపల్ రవికుమార్కు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటిస్తూ మానేపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పోటీ పడుతూ చదవాలని, జిల్లా స్థాయిలో మానేపల్లి గ్రామానికి మంచి పేరు వచ్చే విధంగా ఉన్నత శిఖరాలను చేరాలని వారికి సూచించారు. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు తాను బహుమతులను ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, సర్పంచ్ హనుమన్న గారి వెంకటలక్ష్మి శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు కృష్ణగౌడ్, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ దాసరి శ్రీనివాస్, ప్రిన్సిపల్ రవికుమార్, ప్రైమర్ స్కూల్ చైర్మన్ దినేష్, ప్రైమర్ స్కూల్ ప్రిన్సిపల్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. బెస్ట్ మార్కులు వస్తే వాళ్ళ చూసి మంచిది చేసిపోతాను. ఇన్స్పైర్ ఒకరికొకరు పోటీ పడాలి. అన్నికి ఎందుకు వస్తుంది, నాకెందుకు రావద్దు, నీకు స్థానిక ఎందుకు రావద్దు, ఇట్లా మనం బాయస్ తోటి గర్ల్స్ కానీ గర్ల్స్ గర్ల్స్ కానీ పోటీ పడాలి. మనం పోటీ పడితేనే మార్కులు మంచి వస్తే గ్రామానికి, మండలానికి, జిల్లాకు మంచి పేరు చేసేవాళ్ళు పోటీ ఉండాలి, స్ఫూర్తితో ఉండాలి. మంగళపతి స్కూల్ కానీ ఇంకా వేరే స్కూల్ అనుకుంటే మన స్కూల్కి వెళ్లే ఎక్కువ మార్కులు సాధించాలి. అప్పుడు ప్రధానోపాధ్యాయులకు మంచి పేరు వస్తుంది, గ్రామ సర్పంచ్ మాకు పేరు వస్తుంది, మంచి పేరు వస్తుంది, మాకు కూడా మంచి పేరు వస్తుంది కదా. అందరు పేపర్లు వస్తారు, మానేపల్లి వచ్చినట్టు అందరు మానేపల్లనైనా నాకు ఫోన్ చేస్తారు, ఊర్లోకి అందరు ఫోన్ చేస్తారు, అలా మీ ఊర్లో అమ్మాయి అంట మంచి మార్కులు వచ్చినాయి. మనం మంగళపడితే మనం చూసినాం కదా, మనం పేపర్ రావాలి, మేమందరం కంగ్రాట్ చెప్పినాం, మనం పిలుచుకొని చాలా చెప్పినాం, మెడల్ ఇచ్చినాం. ఆ పరిస్థితి రేపు పొద్దున మన ఊర్లో మానేపల్లి కూడా మీకు రావాలి. అట్లా మనం ఆలోచన చేసి చేయాలి. ఇంటిగా ఫోన్లతో టైం పాస్ చేసుడు, తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టడు చేయకుండా మంచి కార్యక్రమాలు చేసి స్కూల్ కు, ఊరుకు, ఊరున్న పెద్దవాళ్లకు, మీ తల్లిదండ్రులందరూ మంచి పేరు వస్తారు చేయండి. ఓకే. పెదపానుపూడి మండలం వెంట్రప్రగడ వద్ద అదుపు తప్పి పంట బోదలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు తక్షణం స్పందించి బస్సులోనే ప్రయాణికులకు సహాయ కార్యక్రమాలు అందించిన వాహనదారులు. బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులు సురక్షితం. గుడివాడ ఆర్టీసీ డిపో మేనేజర్ త్రుటిలో ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు. భీమవరం నుండి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి, యాదగిరిగుట్ట, రాజాపేట మూడు మండలాల పరిధిలో గల మల్లాపురం, చెల్లూరు, శివార్లలో దత్తాయపల్లి గ్రామానికి ఆనుకొని ఉన్న
యాదాద్రి హిల్స్ వెంచర్, సౌభాగ్య రిసార్ట్స్ యాజమాన్యాలు ప్రభుత్వ భూమిని ఆక్రమించి పెద్ద పెద్ద గుండ్లు బండలను తొలగించడంలో భాగంగా భారీ శబ్దాలతో అక్రమ బ్లాస్టింగ్లకు పాల్పడుతుండటంతో లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించుకున్న ఇల్లు పర్రెలు భారీ పడుతున్నాయని, అదేవిధంగా ఇళ్లలో ఉండాలంటే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, చిన్నపిల్లలు నిద్రలో కూడా ఉలిక్కి పడుతున్నారని తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం అక్రమ బ్లాస్టింగ్లు చేస్తున్న ప్రాంతాలను గ్రామస్తులతో కలిసి పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారీ శబ్దాలతో రైతుల యొక్క బోరుబావులు పూర్తిగా కూడిపోతూ పంటచేలు ఎండిపోతున్నాయని, స్థానిక పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని దుర్గపల్లి మండలం దత్తాయపల్లి గ్రామంలో, ఇక్కడ తల్లూరు రాజాపేట మండలం తల్లూరు దత్తాయపల్లి శివారు ప్రాంతం ఇది. ఇక్కడ యాదగిరిగుట్టలో ఇప్పటి వరకు ఉన్నటువంటి సౌభాగ్య రిసార్ట్స్ యాజమాన్యం అక్రమంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేసుకుని వాళ్ళ గబంధ హస్తాలకు తీసుకుని ఇక్కడ అనేకమైనటువంటి భారీ శబ్దాలతోటి బాంబ్ బ్లాస్టింగ్లతోటి మా దత్తాయపల్లి గ్రామ ప్రజలతో పాటు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మల్లాపురం కానీ, వేల్పల్లి కానీ, సల్లూరు కానీ, ఇబ్రాంపురం ప్రజలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లే విధంగా ఇండ్లు మొత్తం పర్రెలు బర్రెలు వారుతున్నాయి. వీటిని పట్టించుకునే నాదుడే లేడు. ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులకు కూడా పలుమార్లు ఇదివరకు కూడా గతంలో కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. పక్కకున్నటువంటి యాదాద్రి హిల్స్ వెంచర్ వారు కూడా వీళ్ళని చూసుకొని మళ్ళీ వాళ్ళు ఇదివరకు బ్లాస్టింగ్లు చేస్తుంటే నిలుపుదల చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వీళ్లను అదునుగా చేసుకొని వాళ్ళు కూడా బ్లాస్టింగ్లకు పాల్పడుతూ ఇద్దరు కలిసి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల రైతులను కానీ ప్రజలను కానీ తీవ్ర భయాందోళనకు గురి చేస్తూ అక్రమ బ్లాస్టింగ్లతోటి పెద్ద పెద్ద శబ్దాలతోటి మేము ఇక్కడ నివాసం ఉండే తందుకు కూడా వీలు లేకుండా వీళ్ళు బ్లాస్టింగ్లతోటి మా ఇళ్లను కూల్చే ప్రమాదం ఉన్నది. కాబట్టి దీని మీద ఉన్నత స్థాయి అధికారులు నివేదిక తీసుకుని వెంటనే విచారణ జరిపించి ఈ బాంబ్ బ్లాస్టింగ్లను వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి ఈరోజు మేము దత్తాయపల్లి, వేల్పల్లి, ఇబ్రాంపురం, వెంకటాపురం గ్రామాల ప్రజల తరపున, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల రైతుల తరపున ఇక్కడ బోరుబావులు కూడా పూడికపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నీళ్లు వచ్చే ప్రాంతమే ఉండదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వెంటనే అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు, కలెక్టర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ, మంత్రి గారు కానీ వెంటనే స్పందించి ఈ బాంబ్ బ్లాస్టింగ్లను నిలుపుదల చేయాలని చెప్పి లేని పక్షంలో ఇంతటి పోరాటాలకైనా సిద్ధమని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీకాకుళం బాపూజీ కళామందిరంలో శ్రీకాకుళం శ్రీ సుమిత్ర కళా సమితి అధ్యక్షులు ఇప్పిల్లి శంకర్ శర్మ ఆధ్వర్యంలో చిత్తూరుకి చెందిన 16 సంవత్సరాల యువకుడు అవధాన బాల భాస్కర ఉప్పల ధడియం భరత శర్మచే ద్విగుణీకృత అష్టావధాన నిర్వహించారు. అవధాన సంచాలకులుగా ఆముదాల మురళి, అప్రస్తుత ప్రసంగం భాస్కర్ భట్ల శ్రీరామశర్మ, బంకుపల్లి రమేష్ శర్మ పాల్గొన్నారు. ఇందులో నిషేధాక్షరిలో పైడి హరినాథ్, సుసరావు చంద్రశేఖర్ శర్మ, సమస్యలో కుప్పిలి ఉమామహేశ్వరరావు, రంప సాయి కుమార్, దత్తపదిలో ఇప్పిలి వేణుగోపాలరావు, ఎం వెంకట్లో కుప్పిలి రామకృష్ణ రంగారావు, పొందురు సుధాకర్ శర్మ, న్యస్యక్షకరిగా ఎర్నాకుల వెంకటరమణ, సందీప్ శర్మ, వారాగణంగా బంకుపల్లి శృతి, మోహన్ కళ్యాణి, పురాణపట్టణంలో రేజటి రామారావు, రంగు ప్రసాదరావు పాల్గొన్నారు. శ్రీ పద్యామృతం ప్రసాదించు దివ్యోపాయము సమస్త విద్యలకు సారోదారతి శక్తికిం సోపానమును సారోదారతి శక్తికిం సోపానమును విఘ్ననాశకం భుజ సేవనము నీ పాదాంబుజ సేవనము ప్రణతుల్ నీకున్ గణాధీశ్వరా. మహాసరస్వత్యై నమః. జననీ శ్వేత సరోజవాసిని మనీషల్ల ప్రభానన సౌందర్య విలాసిని కవి మనోనందైక మూలధ్వని కవిమనోనందైక మూలధ్వని జనితా జ్ఞానతమః ప్రభేదిని నతురాంక సంజీవని. ఓం నమో వెంకటేశాయ. అనగణనంగనీ శుభ సమాహ్వయము అబ్బెడి శాంతి సౌఖ్యముల్ వినగ వినంగనీ స్తుతిని వీణుల విందుగా కల్గు భాగ్యముల్. కనక కనంగనీ ప్రతిమ కామితముల్ నెరవేరు గ్రప్పునన్
ఘన ఘన నీల దేహ ఘన విధమున మోహనముగా పద్యమల్లు నవధాన పద్యమల్లెడి అవధాన పండితుండు పద్యమల్లెడి అవధాన పండితుండు భవ్యుడు ఆముదాల మురళి ప్రస్తుతింతు. చాగల్లు మండలం చంద్రవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో 38వ రోజు నియోజకవర్గంలో మంత్రి పాల్గొన్నారు. అందులో భాగంగా స్థానిక పంచాయతీ కార్యాలయంలో సచివాలయ వాలంటీర్లతో స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత, మన ముఖ్యమంత్రి జగనన్న ఒకే ఉన్నతమైన ఆశయంతో వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం జరిగిందన్నారు. అర్హులకు ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలను వారికి అందజేసేలా జవాబుదారీతనంతో కూడి మేము బాధ్యతలు నిర్వహించాలని కోరారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు వర్తింపు చేయడం కోసం అవసరమైన సహాయం అందచేయాలని, వారికి సలహాలు ఇవ్వడం ద్వారా మీ బాధ్యత నెరవేరింది అనుకోవద్దని స్పష్టం చేశారు. ఈ 3 సంవత్సరాల కాలంలో జగనన్న మీకు ఇచ్చింది 5 లక్షల 25 వేలు తల్లి. దాన్ని బట్టి అమ్మ రేపు పొద్దున్న ఎవరు వచ్చినా జగన్ గారికి చేయాలి మనం ఆత్మసాక్షి. బెస్ట్ వాలంటీర్ వచ్చింది అది చెప్పు. ఇవన్నీ కలిపి ఎన్ని వచ్చింటాయి? అమ్మా, ఈ 3 సంవత్సరాల కాలంలో జగనన్న మీకు ఇచ్చింది 5 లక్షల 40 వేలు. రాష్ట్రంలో కుల, మత, వర్గ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు అందించడం జరుగుతుందని, ఇటువంటి ప్రక్రియ గతంలో ఎన్నడూ లేదని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ప్రభుత్వ సేవలను అందుకుని ప్రజలు సంతృప్తి చెందినాడే ఆ ప్రభుత్వానికి నిజమైన సంతృప్తి కలుగుతుందని అన్నారు. అందులో భాగంగా ప్రభుత్వ విధానాలకు ప్రాతినిధ్యం వహిస్తూ సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తున్న ప్రతినిధులను మంత్రి ధర్మాన ఈ సందర్భంగా అభినందించారు. మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం స్థానిక గుడిబీది సచివాలయ వీధిలో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ధర్మాన పాల్గొని లబ్ధిదారులతో ముచ్చటించి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినప్పటికీ చాలా మందికి కనీస సదుపాయాలు కూడా అందడం లేదన్నారు. అటువంటి వారికి మనస్ఫూర్తిగా ఈ 5 ఏళ్లు అందించేలా పథకాలను రూపకల్పన చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పుడు భవానీ గారు కానీ, మన శంకర్రావు గారు కానీ, హైమా కానీ వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత నాకంటే ఎక్కువ వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇంకా అసలు ఇప్పుడు చెప్పడానికి నేను మర్చిపోయిన ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళు చెప్తున్నారు. అసలు ఆ విషయాలు జోలికి అంత పోరవసరం లేదు. ఈ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మేము పెట్టుకున్నది ఏంటంటే, స్వాతంత్రం వచ్చింది 75 సంవత్సరాలు అయింది, అనేక మందికి ఇంకా కనీసమైనటువంటి సదుపాయాలు కూడా అందలేదు. అలాంటి వారికి 5 సంవత్సరాలు మనం మనస్ఫూర్తిగా అన్ని కార్యక్రమాలు అందించి చూద్దాము అని చెప్పి రూపకల్పన చేయడం జరిగింది. దాన్ని ఎన్నికలకు ముందే చెప్పాము మీకు, ఒకవేళ ఇవన్నీ మీకు ఆమోదయోగ్యం అయితేనే ఓటు వేయండి అని. అలాగే చెప్పాము, మీరు ఓటు వేశారు, మీరు ఆమోదించడం వల్ల ఈ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మరుసటి రోజు నుంచి ప్రారంభించాం. ఇప్పుడే మా అబ్బాయి చెప్పినట్టు ఇదేమి పార్టీలు కానీ, మతాలు, కులాలు కానీ, లేకపోతే రేపు ఎవరికి ఓటు వేస్తారని కానీ ఇలాంటివన్నీ చూడకుండా కన్నీరు, ఆకలి, బేదరికం, అవసరం ఎవరికి అన్నది చూసి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని దానికి గట్టిగా కట్టుబడి ఉండి పనిచేస్తున్నాం. ఈ విషయాలు మేము చెప్పేదానికంటే అందుకున్నటువంటి ఈ భవాని ఇలాంటి ఆమె పేరు భవానే కదా, ఆమె చెప్పిన మాటలే ఉదాహరణలు. చాలా విషయాలు ఆమె చక్కగా విశ్లేషించి చెప్పింది. ఒకప్పుడు మీరు పథకం అందుకోవడానికి ఎవరి వద్దో సలాం పెట్టి, నమస్కారం పెట్టి వారి ప్రాపకం పొందితే తప్ప ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమం అందుకోవడానికి అవకాశం ఉండేది కాదు. వాళ్ళకి రకరకాల కండిషన్స్ కూడా పెట్టేవారు. వారికి ఎప్పుడు కోపం వచ్చినా తీసేసుకొని బదిలించేవారు. ఈనాడు మేము అనుసరించిన పద్ధతి ఏంటంటే, ఒకటి
కార్యక్రమంలో పాల్గొన్న గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పార్టీ నాయకులకు, వాలంటీర్స్కు, సెక్రటేరియట్ సిబ్బందికి ఆచార్య సినిమాతో ఫ్లాప్ అందుకున్న కొరటాల ఆ తర్వాత చేయనున్న ఎన్టీఆర్ సినిమా విషయంలో కొంత సమయం తీసుకున్నాడు. ఆచార్య పరాజయం పాలు కావడం వలన మరోవైపున ట్రిపుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్కి పానిండియా క్రేజ్ రావడం వలన దానిని నిలబెట్టవలసిన బాధ్యత కొరటాలపై ఉంది. అందువలనే ఎన్టీఆర్ 30వ సినిమాకి సంబంధించిన కథ విషయంలో కొరటాల మరింత కసరత్తు చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఇక రీసెంట్గా తాను ఆశించినట్టుగా స్క్రిప్ట్ వచ్చిందని భావించిన ఎన్టీఆర్ సంతృప్తిని వ్యక్తం చేయడంతో సెట్స్పైకి వెళ్లడానికి కొరటాల సన్నాహాలు చేస్తున్నాడని అంటున్నారు. నవంబర్ 12వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్టుగా చెబుతున్నారు. అనిరుద్ధ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. కథానాయకిగా రష్మిక పేరు వినిపిస్తూ ఉండగా ఒక కీలకమైన పాత్రలో విక్రమ్ కనిపించనున్నాడని అంటున్నారు. పానిండియా స్థాయిలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. టీమిండియా మరో సిరీస్ను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల దక్షిణాఫ్రికాపై T20 సిరీస్ను గెలిచిన భారత జట్టు తాజాగా వన్డే సిరీస్ను కూడా కైవసం చేసుకుంది. ఇవాళ ఢిల్లీలో జరిగిన చివరిదైన 3వ వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. తొలుత దక్షిణాఫ్రికాను 99 పరుగులకే కట్టడి చేసిన భారత్ 100 పరుగుల లక్ష్యాన్ని కేవలం 19.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శ్రేయాస్ అయ్యర్ 6 కొట్టి మ్యాచ్ను ముగించాడు. అంతకుముందు కెప్టెన్ శిఖర్ ధావన్ 8 పరుగులు చేసిన రనౌట్ కాగా మరో ఓపెనర్ శుభ్మాన్ గిల్ 49 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 10 పరుగులు చేసి 14 బౌలింగ్ను వెనుతిరిగాడు. శ్రేయాస్ అయ్యర్ 28, సంజు శాంసన్ 2 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ విజయంతో 3 వన్డేల సిరీస్ను టీమిండియా 2-1తో చేజిక్కించుకుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలు ముగిశాయి. వరుసగా 3వ రోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకోవడం మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 843 పాయింట్లు నష్టపోయి 57,147కి పడిపోయింది. నిఫ్టీ 257 పాయింట్లు కోల్పోయి 16,983కి దిగజారింది. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్గా యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ టాప్ లూజర్స్ ఇండస్ ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా ఉన్నాయి. ఉక్రెయిన్పై మళ్లీ విరుచుకుపడిన రష్యా, ఇంధన వసతి కేంద్రాల లక్ష్యంగా క్షిపణి దాడులు. మహికాల్ లోక్ను జాతికి అంకితం చేసిన ప్రధాని, 10 నిమిషాల పాటు ధ్యానంలో గడిపిన మోదీ. ఢిల్లీలో సుభాష్ చంద్రబోస్ రోడ్డులో ప్రారంభానికి రెడీ అవుతున్న బీఆర్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్. ఎన్టీఆర్ 30వ సినిమాకి సన్నాహాలు, వచ్చే నెల 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ అంటూ టాక్. చివరి వన్డేలో అద్భుత విజయంతో సిరీస్ కైవసం. 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా.
భారీ నష్టాలు ముగిసిన స్టాక్ మార్కెట్ 843 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.